ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రియులారా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులు నెక్కించెను. ఆకలి గొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అని. ప్రియులారా, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేనిమీద పడున్నది వారికి తెలియదు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయ్యున్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ నామమందు భయభక్తులు గలవారికి నీవు చూపే మేలు ఎంతో గొప్పది తండ్రి. ఎల్లప్పుడూ నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, నిన్ను మహిమపరిచే పిల్లలుగా జీవించుటకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.